Hello, viewers. Meer chustunnaru chinnitech. Friends, ee roju cheppoye topic entante ee roju meeku 3 different amazing applications kosam meeku ee roju introduce cheyabothunnanu. So ee video miss avakandi. So indulo chaala information anedi meeku labhistad anamata. So anta manchi applications. Okay friends, mana ee video loki enter ayy mundu మీరు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియోస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఈ 3 యాప్స్కి సంబంధించిన లింక్స్ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మన ఫస్ట్ యాప్ వచ్చేసి వాట్స్ డైరెక్ట్. సో ఈ వాట్స్ డైరెక్ట్ ఏంటంటే వాట్సాప్కి సంబంధించిందనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. సో ఇక్కడ చూసినట్టయితే సెండ్ టు మెనీ, డైరెక్ట్ సెండ్, స్టేటస్ సేవర్, డౌన్లోడ్ స్టోరీస్. సో ఇవి ఏంటో చూద్దాము. సెండ్ టు మెనీ, సో సెండ్ టు మెనీ అంటే ఇక్కడ ఒక మెసేజ్ అనేది మనం టైప్ చేయొచ్చు. హాయ్, హౌ ఆర్ యూ అని చెప్పేసి టైప్ చేసి సెండ్ అని క్లిక్ చేసినట్టయితే, సో మీ వాట్సాప్లోని సో ఎంతమంది కావాలంటే అంతమందికి ఒకేసారి ఎట్ టైం మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. సో దానికోసం మనకి ఈ ఆప్షన్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో అలాగే ఇంకోటి ఏంటంటే స్టేటస్ సేవర్. సో చాలామంది స్టేటస్లు పెడుతుంటారు. సో దాన్ని డౌన్లోడ్ చేయాలంటే మనకి కొద్దిగా ప్రాబ్లమే. సో మీకు ఆ స్టేటస్ నచ్చి మీరు డౌన్లోడ్ పెట్టుకోవాలనుకుంటే సో సింపుల్గా స్టేటస్ సేవర్లోకి వెళ్ళిపోండి. సో మీకు వాట్సాప్లో ఏవైతే స్టేటస్లు ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి ఇలా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సింపుల్గా దీని మీద ట్యాప్ చేస్తే డౌన్లోడ్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే ఫైల్ డౌన్లోడ్ అని చెప్పేసి వచ్చింది. మనకి ఫైల్ అనేది ఈజీగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అలాగే ఇక్కడ డౌన్లోడ్ స్టోరీస్. సో డౌన్లోడ్ స్టోరీస్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏవేవైతే మనం డౌన్లోడ్ చేసుకున్నావో అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసి షేర్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి షేర్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకో ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ సెండ్. సో ఈ డైరెక్ట్ సెండ్ అనేది ఇదివరకు చాలా మందికి తెలుసు. సో ఇలాగా నెంబర్ వితౌట్ సేవింగ్తోని, సో అవతల వాళ్ళ నెంబర్ అనేది మన కాంటాక్ట్లో యాడ్ చేసుకోకుండా మనం వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇలా నెంబర్ ట్యాప్ చేసేసి మెసేజ్ అనేది ట్యాప్ చేసినట్టయితే ఇలా సెండ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి ఆ యొక్క నెంబర్కి డైరెక్టర్గా తీసుకువెళ్ళడం జరిగింది వితౌట్ యాడింగ్తో. సో నేను యాడ్ చేయలేదు ఈ నెంబర్ని, బట్ ఏంటంటే డైరెక్టర్గా ఇది మనం మెసేజ్ అనేది ఇక్కడ టైప్ అవ్వడం జరిగింది. సో అలాగే రెండో యాప్ వచ్చేసి పిక్ ఫైండర్. సో ఈ పిక్ ఫైండర్ ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి మీ నేమ్ టైప్ చేసామనుకోండి, సో మీ యొక్క నేమ్తోని ఏవైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ రావడం జరుగుతుంది. సో మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసే బదులు ఈ యొక్క యాప్ అనేది యూజ్ చేసి మీరు నేమ్ అనేది టైప్ చేయొచ్చు. సో నేను చిన్నిటెక్ అని చెప్పి ఇస్తున్నాను. సో ఇలా చిన్నిటెక్ అని చెప్పి ఇచ్చాను. సో చిన్నిటెక్ మీద ఏవైతే మనకి ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ అనేవి చూడండి లిస్ట్ ఎలా దిగడం జరుగుతుందో. సో ఇవన్నీ కూడా గూగుల్లో యాడ్ అయ్యాయంట. సో మీరు కూడా మీ నేమ్ అనేది ట్యాప్ చేస్తే మీకు సంబంధించిన ఫొటోస్ రావచ్చు, లేదంటే వేరే వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక థర్డ్ యాప్ వచ్చేసి MP3 కట్టర్. సో ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు మూవీలోని ఏదైనా సరే ఒక సాంగ్ నచ్చింది అనుకోండి, సో ఆ సాంగ్లోని మనకి సమ్ బిట్ కావాలంటే, సో లిరిక్స్లోని నాకు ఈ 30 సెకండ్స్ బిట్ మాత్రమే కావాలనుకుంటే, సో ఈ MP3 కట్టర్ అనేది మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేసినట్టయితే, సో ఇక్కడ చూడండి నా దగ్గర చాలానే ఆడియోస్ ఉన్నాయి. సో ఇలా ఒక ఆడియో అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసేసి నేను ఇక్కడ మీకు టైమింగ్ తెలిస్తే టైమింగ్ అనేది సెట్ చేయొచ్చు. టైమింగ్ సెట్ చేసి ఇక్కడ రైట్ మార్క్ కనిపిస్తుంది కదా, సో రైట్ మార్క్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ ఆడియో అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో లేదనుకుంటే మీకు ఈ డ్రాగ్ ఉన్నది కదా, డ్రాగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ప్లే కూడా చేసుకోవచ్చు. సో నేను కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయని చెప్పేసి ప్లే చేయట్లేదు. సో ఇలా రైట్ మార్క్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి సేవ్ ఫైల్ అని క్లిక్ చేసినట్టయితే మీకు సింపుల్గా ఇది మన ఫైల్ స్టోరేజ్లో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు దీన్ని రింగ్టోన్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా బెస్ట్ అప్లికేషన్ ఇది మాత్రం. ఓకే ఫ్రెండ్స్, ఈ 3 యాప్స్ కోసం ఇంతే. సో ఈ 3 యాప్స్ మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.